రాష్ట్ర ప్రభుత్వం 28 రూపాయో 30 రూపాయో పెట్టి ప్రజలకి 1 రూపాయి ను ఇచ్చే చాలు బాబు వీధిలోకంగా ఉన్న వాళ్ళు అని చెప్పి ప్రజలు 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయి సరే 2 కాదు 3 నే అనుకుంటాం మిగతా 30 రూపాయలు ఒకటి ఇది నేను ఒక గోధుమకి मार्च एप्रिल रूपये प्रजल दीक आ रे रूपयो मूड रूपयो स्टेट गवर्नमेंट इवक अंत स्टेट तन वंत इवक ప్రజలు కూడా వాడు 1 రూపాయి ఇవ్వకుండా మొత్తం మార్కెట్లో 35 రూపాయి అయినా 30 అయినా 32 అయినా ఆ మొత్తం ఖర్చుని పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా లాజిస్టిక్స్ లారీ స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా ఇక్కడ ఉన్న వాళ్ళు అందించుంటారు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ నా సబ్స్క్రిప్షన్ కి జవాబు కావాలి ఇక్కడ వచ్చిందా లేదా అని అడిగేది ప్రశ్న దీంతో ఫైనల్ పాయింట్ మొత్తం ఉచితంగా నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చ్ ఏప్రిల్ లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమనంటే ఇక్కడ నీ ఒక ఏరియాలో మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అని అంటే లెటర్ ఇవ్వట్లేదు అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గతులేయడం అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 28 రూపాయో 30 రూపాయో పెట్టి ప్రజలకి 1 రూపాయి ను ఇచ్చే చాలు బాబు వీధిలోకంగా ఉన్న వాళ్ళు అని చెప్పి ప్రజలు 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయి సరే 2 కాదు 3 నే అనుకుంటాం మిగతా 30 రూపాయలు ఒకటి ఇది నేను ఒక గోధుమకి मार्च एप्रिल रूपये प्रजल दीक आ रे रूपयो मूड रूपयो स्टेट गवर्नमेंट इवक अंत स्टेट तन वंत इवक ప్రజలు కూడా వాడు 1 రూపాయి ఇవ్వకుండా మొత్తం మార్కెట్లో 35 రూపాయి అయినా 30 అయినా 32 అయినా ఆ మొత్తం ఖర్చుని పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా లాజిస్టిక్స్ లారీ స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా ఇక్కడ ఉన్న వాళ్ళు అందించుంటారు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ నా సబ్స్క్రిప్షన్ కి జవాబు కావాలి ఇక్కడ వచ్చిందా లేదా అని అడిగేది ప్రశ్న దీంతో ఫైనల్ పాయింట్ మొత్తం ఉచితంగా నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చ్ ఏప్రిల్ లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమనంటే ఇక్కడ నీ ఒక ఏరియాలో మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అని అంటే లెటర్ ఇవ్వట్లేదు అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గతులేయడం అది చింపేసి పారేయడం इवन्नी अवुतुन्नायि। और आप हमसे जुड़े रहने के लिए सब्सक्राइब करें यूट्यूब पर, फॉलो करें ट्विटर पर और लाइक करें फेसबुक पर। और ज्यादा जानकारी के लिए आपको टाइप करना होगा सिर्फ न्यूज़ नशा।